హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రకటన చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ టెట్ వెబ్సైట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొత్తగా కంప్లీట్ బాక్స్ అనేది రావడం జరిగింది, అండ్ కంప్లీట్ యొక్క స్టేటస్ తెలుసుకునే బాక్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్ కార్నర్ బ్యాక్ కింది సైడ్ వచ్చినట్లయితే మనం చూసినట్లయితే కంప్లైంట్స్ అండ్ కంప్లైంట్ స్టేటస్ అనేది ఉంది. సో దీని గురించి ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఏమేమి అడుగుతుందంటే మీ జనరల్ నెంబర్. జనరల్ నెంబర్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఫీజు కట్టిన తర్వాత మీకు నెంబర్ రావడం జరుగుతుంది, ఫీజు కట్టినట్టు. సో అది జనరల్ నెంబర్. మీ డేట్ ఆఫ్ పేమెంట్, మీరు ఏ రోజు పే చేశారు ఫీజు అనేది, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు అంటే క్వాలిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారా, కమ్యూనిటీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారా, అండ్ అడ్రస్కి సంబంధించిందా, సబ్జెక్టుకి సంబంధించిందా, లేదంటే పర్సనల్ డీటెయిల్స్లో ఏమైనా తప్పించారా, ఫోటో తప్పించారా, లాంగ్వేజ్ మీడియంలో ఏమైనా తప్పించారా, అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చారా, అండ్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరా, ఆధార్ నెంబరా, ప్రీవియస్ టెట్టా నెంబరా. సో ఇలాంటి వేటి గురించి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ రాసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. సో దీనికి మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇక్కడ వెబ్సైట్లో కంప్లీట్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ యొక్క కంప్లీట్ అంటే మీ అందించిన కంప్లీట్ అనేది సో చేరిందా లేదా, కంప్లీట్కి సరైన జవాబు అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అంతేకాకుండా టెట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, సో ఏపీ టెట్ ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయారో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది కూడా ఆ వీడియో కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. ఏపీ టెట్కి సంబంధించినటువంటి లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అంతేకాకుండా ఏపీ టెట్ ఆన్లైన్లో ఎలా ఉంటుందని ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది మోడల్ ఆన్లైన్ ఎగ్జామ్ గురించి. సో అది చాలా జెన్యున్ వీడియో, దాదాపు 25,000 to 30,000 దాకా చూసారు ఇప్పటివరకు. సో ఆ వీడియోని మీరు నమ్మొచ్చు. సో ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఆ వీడియోకి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.